హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అతి తక్కువ బడ్జెట్లో ఒక బేస్మెంట్ కట్టుకుంటానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అండి ఇక్కడ చూస్తున్న బేస్మెంట్ వచ్చి డబుల్ బెడ్రూమ్తో ఒక హాలు ఒక కిచెన్తో కట్టుకున్న బేస్మెంట్ అండి అది మొత్తం బ్యాక్ సైడ్ అబ్బాయి కూర్చున్నది మొత్తం కిచెన్ వస్తుందండి అలాగే అదొక బెడ్రూమ్ వస్తుంది దాని పక్కనే ఇదొక బెడ్రూమ్ అయితే వస్తుంది రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ టోటల్గా దీనికి ఈ బేస్మెంట్ కట్టుకుంటానికి ఆరు పిల్లర్లు అయితే వేసుకోవడం జరిగిందండి మొత్తంగా ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ బేస్మెంట్ సైజ్ అనేది చూసుకుందామండి బేస్మెంట్ సైజ్ చూసినట్లయితే పద్దెనిమిది అడుగులు వెడలతోటి ఇరవై ఒక్క అడుగు పొడవుతోటి ఈ బేస్మెంట్ అనేది కట్టుకోవడం జరిగిందండి దీనిలో బెల్ట్ కూడా వేయడం జరిగింది అది మీరు గమనించవచ్చు మొత్తంగా ఆరు పిల్లర్లు వేసి బెల్ట్ తోటి ఈ బేస్మెంట్ మొత్తం కూడా పూర్తి చేయడం జరిగిందండి ఇవి మొత్తం కూడా సిమెంట్ రాళ్లతోనే కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి ఇటీకరాలతో కన్స్ట్రక్షన్ చేసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా నేను ఈ వీడియో లాస్ట్ లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది కొంచెం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ముందుగా రూమ్ సైజెస్ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్ వచ్చి పది ఇంటూ పదకొండు సైజు లో ఒక బెడ్రూమ్ ఉంటుందండి పది ఇంటూ తొమ్మిది సైజు లో మరొక బెడ్రూమ్ అయితే ఉంటుంది అలాగే కిచెన్ సైజ్ చూసుకున్నట్లయితే ఆరు ఇంటూ ఐదు సైజు లో ఒక కిచెన్ అయితే ఉంటుందండి అలాగే హాల్ చూసుకున్నట్లయితే ఆరు ఇంటూ పద్నాలుగు సైజులో ఈ హాల్ అనేది రావటం జరిగింది టోటల్గా కొలతలు అయితే ఇవ్వండి మనకి నాలుగు అడుగుల లోతులో పుట్టింగ్స్ అనేవి వేయటం జరిగిందండి నేల మట్టం వచ్చేసరికి బెల్ట్ ఒక అడుగు అయితే వేయటం జరిగింది అడుగు ఇంటూ తొమ్మిది అంటే మనకి పన్నెండు అంగుళాలు ఎత్తుతోటి తొమ్మిది అడుగులు వెడల్పుతోటి ఉండే భీమ్ బెల్ట్ అయితే వేయటం జరిగిందండి అంటే పింట్ భీమ్ అంటాం కదా ఈ అయితే వేయటం జరిగింది అలాగే మనకి ఇంటి ముందు ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ లెవెల్ నుంచి ఒక రెండున్నర అడుగు ఎత్తులోకి మనం ఈ బేస్మెంట్ అనేది పెట్టడం జరిగిందండి టోటల్గా కింద నాలుగు అడుగులు పైన రెండున్నర అడుగు మొత్తం కలుపుకొని ఏడున్నర అడుగుల వరకు ఈ బేస్మెంట్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది అలాగే ఈ బేస్మెంట్ మొత్తం పూర్తి అవ్వటానికి ఎంత ఖర్చు అయింది దీనికి ఏమేమి మెటీరియల్ అవసరమైనవి ఆ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రెజెంట్ మనకి మార్కెట్లో ఎంత రేటు తీసుకున్నారు అని ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా దీని మొత్తానికి పూర్తి అవడానికి ఒక ఇరవై సిమెంట్ బస్తాల దాకా మాకు ఖర్చు అయితే అయినాయి ఒక సిమెంట్ బస్తా ఖర్చు వచ్చి మూడు వందల ఎనభై రూపాయలు దాకా ప్రెజెంట్ మార్కెట్లో అయితే తీసుకోవడం జరిగింది ఆ విధంగా చూసుకుంటే తో తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దాకా సిమెంట్ బస్తాలకైతే ఖర్చు అనేది అయిందండి అలాగే ఆరు పిల్లర్లకి సువ్వలు యూస్ చేయడం జరిగింది ఈ సువ్వులు ట్వెల్వ్ఎంఎమ్స్ రాడ్స్ అయితే యూజ్ చేసామండి మొత్తంగా కూడా ఒక పదిహేను వేల రూపాయలు ఈ సువ్వలకైతే మాకు ఖర్చు అయితే అవ్వటం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇవి ఆరు పిల్లర్లకు మాత్రమే మీకు తొమ్మిది పిల్లర్లు అన్నట్లయితే రేట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు పిల్లర్లకు మాత్రమే ఈ ఎంఎం బార్స్ అయితే యూజ్ చేయడం జరిగింది దానికి గాను పదిహేను వేల రూపాయలు రాడ్లకైతే ఖర్చు తర్వాత చూసుకున్నట్లయితే ఇసకండి ఈ ఇసుక వచ్చి ఓన్లీ కట్టుబడికి అదేవిధంగా బెల్ట్లో యూస్ చేయడానికి దీనికి మాత్రమే అయినా ఇసుక ఖర్చు అయితే చెప్తున్నానండి దీనికి వచ్చి ఒక రెండు ట్రాక్టర్ల దాకా ఇసుక అయితే ఖర్చు అయిందండి అంటే రెండు ట్రక్కులు అనమాట ఈ రెండు ట్రక్కులకి వచ్చి ఒక ట్రక్కు వచ్చి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది ఆ విధంగా చూసుకుంటే తొమ్మిది వేల రూపాయల దాకా ఈ ఇసకైతే ఖర్చు అయింది అండి అంటే బేస్మెంట్లో పోసే ఇసుక కాదు నేను దానికి మళ్ళీ ఖర్చు అయింది అది నేను సపరేట్గా చెప్తాను ఇది ఓన్లీ కట్టుబడి కట్టడానికి మనకి ఇసుక అంటే మంచి ఇసుక యూజ్ చేస్తాం కదా దానికి వరకు మాత్రం మాత్రమే తొమ్మిది వేల రూపాయలైతే ఖర్చు అయింది అలాగే తర్వాత చూసుకున్నట్లయితే కంకర అండి దీనికి మొత్తంగా మనం ముప్పాది అయితే కంకర అయితే యూజ్ చేస్తాం ఈ కంకర వచ్చి ఒకటిన్నర యూనిట్ దాకా అయితే దీనికి ఖర్చు అయిందండి ఒక యూనిట్ ఖర్చు వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది టోటల్గా ఏడు వేల రూపాయలు అయితే ఖర్చు అయిందండి కంకరకి కాకపోతే కంకర అనేది కొంచెం మిగిలిందని చెప్పుకోవచ్చు అలాగే తర్వాత చూసుకున్నట్లయితే సిమెంట్ అండి ఇది సిమెంట్ రాళ్ళకు వచ్చి ఆల్మోస్ట్ ఒక ఆరు వందల సిమెంట్ రాళ్ళు అయితే ఖర్చు అయినాయి ఆరు వందల సిమెంట్ రాళ్ళు అంటే మనకి ఒక రాయి కాస్ట్ వచ్చి పద్దెనిమిది రూపాయలు టు పంతొమ్మిది రూపాయలు ఆ విధంగా అయితే నడుస్తుందండి నేను ఇక్కడ ఎనిమిది రూపాయలు అనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక పదివేల ఎనిమిది వందల రూపాయల దాకా మనకి ఇక్కడ సిమెంట్ రాళ్ళకైతే ఖర్చు అయిందండి అలాగే ఈ హౌస్కి వచ్చి ఒక పంప్ అనేది వేయించడం జరిగిందండి సింపుల్గా ఆ పంపుకి వచ్చి ఒక పదివేల రూపాయలైతే ఖర్చు అయింది అలాగే బేల్దారి మేస్త్రిలు ఎవరైతే ఉన్నారో ఈ మేస్త్రిలకు వచ్చి టోటల్గా ఇది మొత్తం కూడా కట్టడానికి అయిన ఖర్చు వాళ్ళ ఖర్చులు మొత్తం కలుపుకొని ఒక పదిహేను వేల రూపాయల దాకా అయితే వాళ్ళకి ఖర్చు అయితే అయిందండి అలాగే బేస్మెంట్ ఫిల్ చేసుకుంటానికి నేను ఇందాక ఇసుక అనేది చెప్పలేనండి తర్వాత చెప్తానని చెప్పాను ఆ బేస్మెంట్ ఫిల్ చేసుకుంటానికి టోటల్గా ఇసుక ఇసుక తోలిచ్చినా సరే లేకపోతే గ్రావెల్ లాంటి ఇలాంటి డస్ట్ ఇలాంటి కొన్ని అయితే ఉంటాయి ఏది తోలిచ్చినా సరే ఈ బేస్మెంట్ మొత్తం ఫిల్ చేసుకుంటానికి ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల రూపాయల దాకా అయితే ఖర్చు అనేది అవుతుందండి ఇప్పుడు టోటల్ ఖర్చు చూసుకున్నట్లయితే ఈ బేస్మెంట్ పూర్తి అవడానికి తొంభై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యిందండి ఫ్రెండ్స్ అదే మీరు ఇక్కడ ఇటికి రాయి కానీ యూస్ చేసి ఈ హౌస్ కట్టుకోవాలి అన్నట్లయితే ఇటుకరాయి ఆల్మోస్ట్ మనకి కాస్ట్ కూడా కొంచెం పెరుగుతుందండి ఆల్మోస్ట్ మీకు ఒక లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల దాకా ఇదే సైజులో ఉండే బేస్మెంట్ కట్టుకుంటానికి మీకు ఖర్చు అయితే అయ్యే అవకాశం ఉంటుంది ఇటికి రాళ్ళు అయితే ఇది సిమెంట్ రాయి కాబట్టి మనకి లేబర్ ఛార్జెస్ ఇవి కొంచెం తగ్గుతాయి అలాగే సిమెంట్ ఖర్చు కొంచెం తగ్గుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక తొంభై వేల రూపాయల్లో మనం ఈ బేస్మెంట్ అనేది పూర్తి చేసుకోవడం జరిగిందండి అదే ఇటుకి రాయి అన్నట్లయితే మీకు ఒక లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల దాకా కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇది మీకు రూమ్ సైజెస్ అనేవి పెరిగే కొద్దీ రేటు కూడా మనకి పెరిగే అవకాశం ఉంటుంది అది కూడా మీరు కొంచెం గమనించుకోగలరు టోటల్గా ఇదండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్న సింపుల్గా ఈ విధంగా మీరు బేస్మెంట్ కట్టుకోవాలి సిమెంట్ బ్రిక్స్ యూస్ చేసుకొని సింపుల్గా చేసుకోవాలి అన్నట్లయితే మీకు టోటల్గా ఒక లక్ష రూపాయల దాకా మీకు ఖర్చు అవుతుంది మీరు రాళ్ళు కాకుండా రాళ్ళు ఇలాంటివి యూస్ చేసుకోవాలి అన్నట్లయితే మీకు లక్ష ఇరవై వేల రూపాయల దాకా అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ఆరు పిల్లర్లు అయితే మీకు ఇక్కడ తొమ్మిది పిల్లర్లు కానీ వేసుకున్నట్లయితే టోటల్గా ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు ఖర్చు అయితే అయ్యే అవకాశం ఉందండి ఇటీకరాళ్ళు అయితే అదే ఇదే సిమెంట్ రాళ్ళకి ఇంకొక మూడు పిల్లర్స్ అనేవి మనం ఎక్స్ట్రాగా చేసుకున్నట్లయితే టోటల్గా ఈ లక్ష రూపాయలు అనేవి మనకి ఇక్కడ పూర్తి అవడానికి సరిపోతుంది అనమాట Terima ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది అందరికీ ఉపయోగపడుతుందండి అంటే తక్కువ బడ్జెట్లో కట్టుకునే వారికి యూజ్ అవుతుంది అలాగే ఎక్కువ బడ్జెట్లో కట్టుకునే వారికి కూడా ఎంత అవుతుంది ఏంటి అనేది తెలుసుకుంటానికి ఒక అవగాహన అనేది రావడానికి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుందండి కాబట్టి వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఎవరైనా సరే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి అలాగే మీ హౌస్ కన్స్ట్రక్షన్లో ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడతాయండి సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మటు ప్రయత్నిస్తాం అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఇది కిచెన్ వస్తుంది అదొక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ ఇది హాలు ఇది కిచెన్ ఇంటి ఎదురు ఐదు అడుగులు ఖాళీ స్థలం అలాగే ఇంటికి ఇంటివైపు ఒక అడుగు ఖాళీ స్థలం అటు కూడా ఒక అడుగు ఉందిగా అలాగే ఇటు కూడా ఒక అడుగు ఖాళీ స్థలం పవర్కి ఇటు ఫ్రంట్ సైడు ఐదు అడుగులు అయితే ఉందండి వేయించుకున్నారు ఫ్రంట్ ఐదు అడుగులు దాకా ఉంది వాళ్ళ స్థలంలో పంపేసుకున్నారు తక్కువ బడ్జెట్లో బేస్మెంట్ కట్టుకోవాలంటే ఇదే మార్గం ఇదే విధంగా కట్టుకోవాలి ఇదేమో వచ్చి స్టెప్స్కి అనమాట బాత్రూమ్ వచ్చి ఇక్కడ వస్తుంది మనకి మెట్లిటే వస్తుంది అక్కడ ఒక డోర్ వస్తుంది ఈ రూమ్కి అక్కడ డోర్ వస్తుంది కిచెన్కి గోడ ఉంది కదా ఆ గోడలో డోర్ వస్తుంది సింపుల్గా మెయిన్ డోర్ వచ్చి అక్కడ వస్తుంది అక్కడ వస్తుంది